చందమామ కథ అపకారికి ఉపకారం చివరి భాగం పరదేశీ ప్రియంవద చెట్టుబోధెలో ఉన్న సరంగంలో ప్రవేశించి లోపల గడియ బిగించిన కొద్దిసేపు తర్వాత గ్రామస్తులు వచ్చి చూస్తే ఎక్కడా పరదేశీ ప్రియంవదల జాడలేదు వాళ్ళు ఆ ప్రాంతాలు గల చెట్లను పుట్లను వెతికి చివరకు పరదేశీ మరెవరో కాదు భగవంతుడి అంశగల మహానుభావుడు అన్న నిర్ణయానికి వచ్చారు జరిగిన వింత చూసి జయవిజీయలు ఇప్పుడేమి చేయడమా అని ఆలోచిస్తున్నంతలో గ్రామ ప్రజలు మూకుమ్మడిగా మీద దాడి చేసి నాటి నుంచి పది సంవత్సరాల వరకు సతనందన గ్రామ ప్రాంతాల ఎక్కడ కనిపించినా ప్రాణాలు దక్కవని చెప్పి తరిమివేశారు సొరంగ మార్గంలో ప్రవేశించిన ప్రియంవదకు ఈసారి ప్రయాణం ఇబ్బంది అనిపించలేదు తోడుగా పరదేశీ ఉన్నాడు ఆకలైనప్పుడు తినడానికి ఆహార పదార్థాలున్నాయి మనం రాజభవనానికి వెళ్ళగానే ఏం చేయాలి అని పరదేశీ ప్రియంవదను అడిగాడు అందుకు ప్రియంవద ప్రియంవదీసరికి నన్నొక మహామాంత్రికుడు ఎత్తుకుపోయాడని రాజధానిలో పుకారు లేచి ఉంటుంది ఆ మాంత్రికుడి బారి నుంచి నువ్వు రక్షించావని నా తండ్రికి చెబుతాను మన వివాహం జరిగిపోతుంది అన్నది కానీ ఇది అన్యాయం ఇదే విధంగా వివాహం చేసుకుంటానని లోగడ నువ్వు కాపలాభటుడు జయుడికి మాట ఇచ్చి ఉన్నావు అన్నాడు పరదేశి నిన్ను చూసే వరకు అలాగే అనుకున్నాను ఆ భటుడు నా ప్రాణాలు కాపాడినందుకు ఏమైనా చేయాలనిపించిందే తప్ప వాణ్ణి నేను ప్రేమించలేదు అన్నది ప్రియంవద పరదేశి కొంచెంసేపు ఆలోచించి నువ్వు ఆ భటుణ్ణి పెళ్లాడడమే న్యాయం అనిపించుకుంటుంది అన్నాడు ఈ మాటలు ప్రియంవదకు చాలా బాధ కలిగించాయి ఆమె ఎంతో విచారంగా నన్ను పెళ్ళాడటం నీకు ఇష్టం లేదా అని అడిగింది ఎందుకు ఇష్టం లేదు నీ జాతకంలో సామాన్యుడిని పెళ్ళాడతావని ఉన్నదన్నావు ఆ వెంటనే నీకోసం సామాన్యుణ్ణి కావాలన్న కోరిక నాలో కలిగింది ఈ స్వార్థచింతన వల్ల అప్పటి వరకు నాలో ఉన్న అద్భుత శక్తులన్నీ అదృశ్యమైపోయాయి అపకారికైనా ఉపకారం చేయమని ఏ పరిస్థితుల్లోనూ స్వార్థచింతన కూడదని హిమాలయాల్లో తపస్సు చేసుకునే నా గురువర్యులు నన్ను ఆజ్ఞాపించారు వారి ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించాను అని పరదేశీ కొంచెం ఆగి ఏది ఏమైనా నా కారణంగా జైడుకి అన్యాయం జరగకూడదు అన్నాడు ప్రియంవద అతడికేమీ జవాబివ్వలేకపోయింది తను రాజభవనం చేరాక జయుడిని పిలిపించి సంగతి చెప్పి అతడి చేత తను పరదేశీని వివాహమాడేందుకు ఒప్పించాలనుకున్నది ఇది జరిగితే తప్ప పరదేశీ తనను వివాహమాడడు కొంతకాలం గడిచాక ఒక రాత్రివేళ తన శయనాగారం చేరింది ప్రియంవద ఆమె పరదేశీని తాను పిలిచే వరకు సొరంగంలోనే ఉండవలసిందిగా కోరింది ఆ తర్వాత ప్రియంవద శయనాగారంలోని గంటను మోగించింది ఆ మరుక్షణం శయనాగారంలోనికి పది మంది పరిచారికలు వచ్చారు రాకుమారి ప్రియంవద తిరిగి వచ్చిందన్న వార్త క్షణాల మీద అంతఃపురంలో అందరికీ తెలిసిపోయింది రాజు కీర్తిసేనుడు రాణి కాంతిమతి పరుగుపరుగున అక్కడికి వచ్చారు కాంతిమతి ప్రియంవదను కౌగిలించుకుని నా బంగారు తల్లి ఇంతకాలం ఏమయ్యావు ఎక్కడున్నావు అని అడిగింది అమ్మా అదంతా ఒక పెద్ద కథ తర్వాత చెబుతాను ముందు నా అంతఃపుర కాపలాభటులందర్నీ పిలిపించండి అన్నది ప్రియంవద అలా కాపలా ఉండే భటులు ఇరవై మంది వాళ్ళు అంతఃపురం బయట ఉద్యానవనాల్లోనూ ఉంటూ రాకుమారిని వెయ్యి కళ్లతో కాపాడుతుంటారు తన కుమార్తె ఏదో ప్రత్యేకమైన కారణం ఉండటం వల్లే కాపలాభటులను పిలిపించమంటున్నదని రాజు కీర్తిసేనుడు వాళ్ల కోసం కబురు పంపాడు త్వరలోనే కాపలావాళ్లు అక్కడికి వచ్చారు కానీ వాళ్లలో జైడు లేడు ప్రియంవద ఆశ్చర్యపోయి తండ్రితో నాన్న ఈ కాపలాభటుల్లో జయుడనేవాడుండాలి ఏమయ్యాడు అని అడిగింది అందుకు జవాబుగా కాపలాబటుల నాయకుడు యువరాణి ఆ జయుడికి తన మరదలితో వివాహ నిశ్చితార్థం జరగనున్నది ఆ పని మీద వాడు నాలుగు రోజులు సెలవు తీసుకుని సొంత గ్రామానికి వెళ్ళాడు రేపువాడు తిరిగి పనిలో ప్రవేశించవలసిన దినం అని జవాబు చెప్పాడు అది విని ప్రియం వదకు పట్టరాని సంతోషం కలిగింది ఆమె పెద్దగా ఆవులించి నాకు నిద్ర ముంచుకు వస్తున్నది విశ్రాంతి కావాలి అన్నది ఆ వెంటనే అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు ఆమె సొరంగంలో దాగి ఉన్న పరదేశీని పిలిచి జరిగినదంతా చెప్పి ఇప్పుడు నన్ను పెళ్ళాడడం నీకిష్టమే కదా అని ప్రశ్నించింది జయుడి వివాహం అతడి ఇష్టం మీద జరుగుతున్నదో లేదో తెలియాలి కదా మన వివాహానికి అతడు మనస్ఫూర్తిగా అంగీకరించాలి అన్నాడు పరదేశి ప్రియంవద పరదేశిని స్వరంగంలోకి పంపింది మర్నాడు జయుడు ఉద్యానవనంలో ఉండవలసిందిగా రాజాజ్ఞ అయింది ప్రియంవద అక్కడికి పోయి జరిగిన సంగతులేవీ జయుడికి చెప్పకుండా క్షేమంగా ఉన్నావా నీ పెళ్ళికి నిశ్చితార్థం జరిగిపోయిందట నిజమేనా అని అడిగింది నిజమే రాకుమారి తమరు నన్ను క్షమించాలి ఆనాడు అనాలోచితంగా ఏదో కోరాను ఎంతో కాలంగా నా మరదల్ని వివాహమాడాలనుకుంటున్నాను నిశ్చితార్థంతో పాటు పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించారు అన్నాడు జయుడు జయుడిని పంపివేసి ప్రియంవద సొరంగంలో ఉన్న పరదేశీని కలుసుకొని అతడికి జయుడి నిర్ణయం చెప్పి ఇప్పుడు నన్ను వివాహమాడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అన్నది పరదేశీ ప్రియం వివాహమాడేందుకు అంగీకరించాడు అప్పుడామె అతన్ని తల్లిదండ్రుల వద్దకు తీసుకుపోయి తాను మార్గం చివరి వరకు చూడగోరి వెళ్లానని అబద్ధం చెప్పి ఆ తర్వాత జరిగినదంతా కథగా చెప్పింది కీర్తిసేనుడు పరదేశీ తన కుమార్తెకు చేసిన సహాయానికి సంతోషించి నా కుమార్తె కోసం నీ అద్భుత శక్తులన్నిటినీ త్యాగం చేసి సామాన్యుడివైపోయావు నీకు నా రాజ్యాన్ని కానుకగా ఇచ్చినా నీకు కలిగిన లోటు తీరదు అన్నాడు ఆ మాటలకు పరదేశీ మందహాసం చేసి మహాప్రభు అపకారికి కూడా ఉపకారం చేసిన పుణ్యఫలమే నాకు రాజ్యంతో పాటు రాకుమారి కూడా లభ్యమయ్యేలా చేసిందనుకుంటాను నేను రాజునయ్యాక కూడా నా స్వప్రయోజనం కాక ప్రజల మేలే ముఖ్యమని భావించి అందుకు తగిన విధంగా ప్రవర్తిస్తాను వాళ్ల కోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను ఇందుకు మీరు అనుమతించాలి అన్నాడు కీర్తిసేనుడు కొద్దిసేపు ఆలోచించి రాజైనవాడు ప్రజల యోగక్షేమాలే ముఖ్యమన్న ధోరణిలో పరిపాలన సాగించాలన్నది నా అభిమతం కూడా నువ్వు త్రికరణశుద్ధిగా ప్రజలకు మేలు కలిగించాలనుకుంటే అందుకు అనుమతించనన్న అనుమానం నీకెందుకు కలిగింది అని ప్రశ్నించాడు మీ పాలనలో సతనందన గ్రామం లాంటిదొకటున్నది ఏ రాజ్యంలో అయినా ప్రజలు మూర్ఖులుగా ఉంటే దాని పాలకుడు తన విధిని సరిగా నిర్వహించడం లేదని గ్రహించవచ్చు అన్నాడు పరదేశి నువ్వు నా కుమార్తెని వివాహం ఆడి రాజువు కాబోతున్నావు రాజ్యంలో సతనందన గ్రామాల లాంటివి మరెన్ని ఉన్నవో తెలుసుకుని ఆ ప్రజల మూర్ఖత్వాన్ని పోగొట్టి విద్యావంతులను చెయ్యి నేను చాలా సంతోషిస్తాను అన్నాడు కీర్తిసేనుడు పరదేశీ తనను వివాహం చేసుకోవడానికి అంగీకరించడంలో ఉన్న కారణం అప్పుడు ప్రియంవదకు అర్థమైంది విశాల దేశ ప్రజలను ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దాలని పరదేశీ ఆశిస్తున్నాడు ప్రియంవద పరదేశీ పాదాల ముందు మోకరిల్లి నువ్వు సామాన్యుడివి కాదు ముందు తరాలకు నీ పరిపాలన ఆదర్శప్రాయమవుతుంది అన్నది ఆ తర్వాత పరదేశీ ప్రియంవదను వివాహం చేసుకుని ఉపకారసేనుడన్న పేరుతో విశాల దేశాన్ని ప్రజారంజకంగా పరిపాలించి ఆదర్శ ప్రభువుగా పేరుగాంచాడు కథ కంచికి మనమింటికి